హాయ్ హలో మీరు మీ టీవీతో కలిసి నడవాలనుకుంటున్నారా అయితే మీ పూర్తి వివరాలతో టీవీ డాట్ చేయండి దేవభూమి పరిస్థితి దైన్యంగా మారింది కేరళను కాటేసిన జల విధ్వంసం సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకు కంట తడి పెట్టించింది కేరళ ప్రజలకు సాయం చేసేందుకు కదిలేలా చేసింది ఎప్పటి వరకు వరదల ధాటికి ఆరు వందల మందికి పైగా ప్రజలు మరణించారు మరింత వేల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు మరోవైపు కేరళ వరద బాధితులను ఆదుకోవడానికి విరాళాలు వెళ్లివెత్తుతున్నాయి అన్ని వర్గాల నుండి అలాగే వివిధ రంగాల నుండి డబ్బును పెద్ద మొత్తంలో పోగుచేసి ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపిస్తున్నారు సెలబ్రిటీల నుండి సామాన్యుల వరకు ఎవరికి తోచిన సహాయాన్ని వారు అందిస్తూ ఉన్నారు ఇక విరాళాల విషయంలో తెలుగు చిత్ర పరిశ్రమ ముందంజలో ఉంది హీరోల దగ్గర నుండి చిన్న చిన్న ఆర్టిస్టుల దాకా తమ సహాయాన్ని పెద్ద మొత్తంలో ప్రకటిస్తూ ఉన్నారు ఆకినేని నాగార్జున అమల ఇరవై ఎనిమిది లక్షలు ఎన్టీఆర్ ఇరవై ఐదు లక్షలు రామ్ పది లక్షలు హీరో విక్రమ్ ముప్పై ఐదు లక్షలు మహేష్ బాబు ఇరవై ఐదు లక్షలు సూర్య కార్తి బ్రదర్స్ ఇరవై ఐదు లక్షలు విజయ్ దేవరకొండ ఐదు లక్షలు సిద్ధార్థ పది లక్షలు అనుపమ పరమేశ్వరన్ లక్ష కొరటాల శివ మూడు లక్షలు అల్లు అర్జున్ ఇరవై ఐదు లక్షలు కమల్ హాసన్ ఇరవై ఐదు లక్షలు ధనుష్ పదిహేను లక్షలు విజయ్ సేతుపతి ఇరవై ఐదు లక్షలు విశాల్ పది లక్షలు రోహిణి రెండు లక్షలు నయనతార పది లక్షలు మమ్ముట్టి పదిహేను లక్షలు శివ కార్తికేయన్ పది లక్షలు దుల్కర్ సల్మాన్ పది లక్షలు మోహన్ లాల్ ఇరవై ఐదు లక్షలు ప్రభాస్ ఒక కోటి అలాగే రామ్ చరణ్ అరవై లక్షలు పది టన్నుల బియ్యం రామ్ చరణ్ భార్య ఉపాసన ఒకటి పాయింట్ రెండు కోట్లు ఇక ఇదిలా ఉంటే ఈ విరాళాల విషయంలో ఒక ప్రముఖ సంస్థ కేరళపై చిన్న చూపు చూసింది తమ సంస్థ తరపున పదివేల రూపాయలను విరాళంగా ప్రకటించింది ఆ సంస్థే పేటిఎం సంస్థ పేటిఎం అధినేత విజయ్ శేఖర్ శర్మ ఆదాయం పన్నెండు వేల కోట్లు ఉండగా కేవలం పదివేల రూపాయలను వేరాళంగా ప్రకటించడం ఇక్కడ గమనార్హం ఇక ఇదిలావంటే మరోవైపు మానవత్వంతో కేరళ ఉదంతానికి పొరుగు దేశాలు కూడా తమవంతు సాయాన్ని అందిస్తున్నాయి తాజాగా అరబ్ దేశం యుఏఈ ప్రభుత్వం స్పందించింది ముఖ్యంగా ఖతర్ దేశ ప్రముఖ వార్తాపత్రికల్లో ఈ విధంగా ప్రకటించింది భారత సోదర సోదరిమణులకు మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం కేరళ ప్రజలకు వరదలు చాలా దుఃఖాన్ని మిగిల్చాయి తమవంతు సాయంగా యుఏఈ ప్రభుత్వం తరపున ఐదు మిలియన్ డాలర్లు అంటే ముప్పై ఐదు కోట్లను ఖాతర్ రాజు అమీర్ షేక్ తమిన్ బిన్ మహమ్మద్ అల్తానీ విరాళంగా ప్రకటించారు అలాగే తమ ప్రజలు కూడా కేరళలో జరిగిన ప్రకృతి విపత్తులకు విరాళాలు సేకరించాలని ఆదేశాలు జారీ చేశారు రాజు నిజంగా ఆయన రాజు కాదు మహారాజు ఇక అలాగే యుఏఈ ప్రభుత్వ ప్రెసిడెంట్ ఖలీఫా బిన్ జైద్ అలీ నయన్ జాతీయ విపత్తు కమిటీ ఎమిరేట్ రెడ్ క్రెసెంట్ కేరళ ప్రభుత్వానికి సహాయక చర్యలు చేయవలసిందిగా ఆదేశించింది అలాగే అక్కడి వివిధ స్వచ్ఛంద సంస్థలు విరాళాలను సేకరించాలని కోరారు ఇక ఈ విషయాన్ని వారు ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు ఇక ఈ విషయానికి ప్రధాని నరేంద్ర మోడీ సైతం ధన్యవాదాలు తెలిపారు ఇక ఇప్పటికే మన తెలుగు రాష్ట్రాలు అయిన తెలంగాణ ఇరవై ఐదు కోట్లు ఆంధ్రప్రదేశ్ పది కోట్ల సహాయాన్ని అందించాయి ఈ విధంగా ఆర్థికంగా అందరూ సపోర్ట్ గా నిలుస్తూ ఉన్నారు అయితే ఇక్కడ ఒక చీడ పురుగు కూడా ఉన్నాడు కేరళకు చెందిన ఇతను దుబాయ్ లోని బహుళ జాతి కంపెనీలో ఇంటర్నేషనల్ గ్రూప్లో క్యాషియర్ గా పనిచేస్తూ ఉన్నాడు కేరళ బాధితుల కోసం ప్రతి ఒక్కరూ తమవంతు సాయంగా ఏవేవో ప్రకటిస్తూ విరాళాలు అందిస్తూ ఉంటే ఇతగాడు కాస్త వెటకారంగా స్పందించాడు అది కూడా కేరళ వాసి అయ్యుండి వరదలో చిక్కుకున్న మహిళల కోసం శానిటరీ నాప్కిన్లను పంపితే బాగుంటుంది అని ఒక నెటిజన్ సూచించారు దీనికి ఈ దగుల్బాజీ విధవ అవును కేరళకు కండములు కూడా అవసరం కూడా పంపండి అంటూ అసభ్యకరమైన కామెంట్ తీవ్ర స్థాయిలో నెటిజన్లు ఇతనిపై మండిపడ్డారు ఇక ఈ విషయాన్ని అతను పనిచేసే కంపెనీ దృష్టికి కూడా తీసుకుని వెళ్లారు కంపెనీ ఇమ్మీడియట్ గా అతన్ని సస్పెండ్ చేసింది సోషల్ మీడియాలో అసభ్య కామెంట్లు చేసినందుకు రాహుల్ ను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నాం అని అధికారికంగా ప్రకటించింది అయితే ఆ సమయంలో నేను తాగి ఉన్నాను అని అందరూ నన్ను క్షమించండి అంటూ చేసిన తప్పుకు క్షమించాలని కోరాడు రాహుల్ కానీ ఈలోపు జరగాల్సిందంతా జరిగిపోయింది అసలు ఇలాంటి సమయంలో ఎందుకు ఎలా మాట్లాడతారో కూడా అర్థం కాని పరిస్థితి ఒక గౌరవమైన హోదా గల ఉద్యోగంలో ఉండి కూడా ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ చిన్న చిన్న పిల్లలు సైతం విరాళాలు అందిస్తూ ఉన్నారు చిన్నపిల్లల దగ్గరుండి పెద్దవాళ్లు సైతం విలవెలలాడిపోతున్నారు వాళ్ల దీన స్థుతి చూసి చిన్న పిల్లలు సైతం ముందుకు వచ్చారు నాలుగేళ్లుగా తను దాచుకుంటున్న తొమ్మిది వేల రూపాయలను ఒక పసి పాప కేరళకు విరాళంగా అందించింది తమిళనాడులోని విల్లుపురంకు చెందిన చిన్నారి అనుప్రియ నాలుగేళ్లుగా తను సైకిల్ కొనుక్కోవాలని గల్లాపేటలో డబ్బులు దాచుకుంటోంది అయితే టీవీలో నిత్యం ప్రసారం అవుతున్న కేరళ వరద వార్తలను చూసి చెలించిపోయింది తమవంతు సాయంగా తొమ్మిది వేలను సీఎం సహాయ నిధికి పంపింది ఆ చిన్నారి ఈ విషయం కాస్త పత్రికల్లో వచ్చింది అయితే హీరో సైకిల్స్ యాజమాన్యం ఈ పాపపై స్పందించింది ప్రతి సంవత్సరం అనుప్రియకు కొత్త సైకిల్ కొనిస్తామంటూ ముందుకు వచ్చింది ఆ సంస్థ హీరో సైకిల్స్ సంస్థ అనుప్రియను ప్రత్యేకంగా అభినందించింది ఆ పాపకు కొత్త సైకిల్ బహుమతిని కూడా ఇస్తామని ప్రకటించింది అంతేకాదు ప్రతి ఏటా ఒక కొత్త సైకిల్ నీకు ఇస్తామని భరోసా ఇచ్చింది హీరో సైకిల్స్ సంస్థ ఈ విషయాన్ని అధికారికంగా ఎండి పంకజ్ ముంజల్ ప్రకటించారు ఇక మీ అడ్రస్ కూడా పంపమని అతను సూచించారు చూసారా మనం చేసిన సాయం ఎక్కడికి పోదు ఎంత సాయం చేశాము అని కాదు ఏమీ చేస్తున్నామా అనేది అర్థం మీరు కాని సాయం చేస్తే ఆ సాయం వరకనే పోదు ఏదో ఒక రూపంలో తిరిగి తిరిగి మీ దగ్గరకే వస్తుంది అలాగే ఈ పాపకు కూడా వచ్చింది మరి మీరు కూడా తప్పకుండా సాయం చేస్తే తిరిగి సాయాన్ని పొందవచ్చు కాని సమాజంలో చాలా చాలామందే ఉంటారు అవేమీ మనం పట్టించుకోనవసరం లేదు ఈ పాపను చూడండి అదొక్కటి చాలు అంతా ఎంత అని కాదు ఏదో ఒక రూపంలో సాయం చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి